ఈరోజు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. తులసికి సాధ్యం కాని పని ఏదీ ఉండదు. చదువు లేకపోయినా సాఫ్ట్వేర్ కంపెనీలో కీలకమైన బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. ఫ్యాక్టరీలు పెట్టేస్తుంది, మ్యూజిక్ స్కూల్ పెట్టేస్తుంది, పాటలు పాడేస్తుంది, ఏదైనా చేసేస్తుంది. కానీ ఎందులోనూ సక్సెస్ కాదు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆమె కూతురు తులసి 2.0 వచ్చింది. ఆమె దివ్య, ఈమె కూడా తులసిలాగే. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యుఎస్ నుంచి వచ్చిన దివ్య డాక్టర్ ఉద్యోగం కోసం రాజ్యలక్ష్మి హాస్పిటల్కి వెళ్తోంది. ఆమెతో పాటు తులసిని కూడా తోడుగా తీసుకుని వెళ్తుంది. తులసి వెళ్తే ఎవ్వారం మామూలుగా ఉండదు కదా, ఏదో ఒక పెంట గ్యారంటీ. ఇప్పుడు హాస్పిటల్లో కూడా అదే జరిగిందండోయ్. అదేంటంటే, రాజ్యలక్ష్మి హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ అందుబాటులో లేకపోవడంతో అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని రాజ్యలక్ష్మికి చెప్తాడు పిఏ. దీంతో రాజ్యలక్ష్మి దివ్యని ఇంటర్వ్యూ చేస్తున్న డాక్టర్కి కాల్ కలిపి అర్జెంటుగా ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేయాలి, టైం లేదు కాబట్టి మీకు ఎదురుగా ఉన్న డాక్టర్ దివ్యని ఆపరేషన్ చేయమని చెప్పండి, ఇది కూడా ఇంటర్వ్యూలో ఒక భాగం, తనపై తనకి నమ్మకం కలగాలి, చేయమని చెప్పండి అని అంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా రావడమే, అది కూడా ఇంటర్వ్యూకి వచ్చిన ఫ్రెషర్ డాక్టర్ని నేరుగా హాస్పిటల్ థియేటర్కి పంపి ఆపరేషన్ చేయమని అరుదైన ఘటన. ఇదిగో ఈ గృహలక్ష్మిలోనే కనిపిస్తోంది. ఇంటర్వ్యూ ఏంటి, ఆపరేషన్కి పంపేయడమేంటి? కేస్ స్టడీ చేయకుండా బుద్ధి ఉన్నోడు ఎవడు కూడా ఆపరేషన్ చేయలేడు. కానీ ఈ సీరియల్లో రియాలిటీ దూరంగా ఉండే ఇలాంటి పనికి మాలిన సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. దివ్యని ఆపరేషన్ చేయమని రాజ్యలక్ష్మి చెప్తూ ఉంటే బయట తులసి తెగ పూజలు చేసేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. తన తప్పు లేకుండా ఎవరైనా ఒక్క మాట అంటే దివ్య ఒప్పుకోదు. లోపల ఏమవుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది తులసి. ఇక రాజ్యలక్ష్మి దివ్య ఆపరేషన్ చేయనంటే ఫైల్ తీసుకుని వెళ్ళిపోమని చెప్పండి అని అంటుంది. దీంతో దివ్య ఐఆమ్ రెడీ మ్యామ్, ఆపరేషన్ చేస్తాను అని అంటుంది. వెరీ గుడ్, నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి, వేరే డాక్టర్ వచ్చి జాయిన్ అవుతారు అని అంటుంది రాజ్యలక్ష్మి. అసలు ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఇంటర్వ్యూలోని ఆపరేషన్ థియేటర్కి పంపించాలనే ఆలోచన ఏదైతే ఉందో డైరెక్టర్కు నీకు దండంరా బాబు. ఇంకొకసారి ఆలోచించండి, జూనియర్ అయిన దివ్యతో ఆపరేషన్ చేయించడం రిస్కేమో అని దివ్యని ఇంటర్వ్యూ చేసిన డాక్టర్ చెప్పగా, సీనియర్ డాక్టర్లు చేసిన ఎన్ని ఆపరేషన్లు ఫెయిల్ కాలేదు, దేనికైనా పేషెంట్ తలరాత బాగుండాలి, డాక్టర్ నిమిత్తమాత్రుడే, దివ్య ఈ ఆపరేషన్ని బాగా చేస్తే తక్కువ జీతంతో పని చేయించుకోవచ్చు, అదే ఫెయిల్ అయితే తప్పు ఆమెపైనే నెట్టేయొచ్చు అని అంటుంది రాజ్యలక్ష్మి. ఆమె మాటలు విన్న డాక్టర్, కర్మకాలి హాస్పిటల్లో పనిచేస్తున్నా, ఇలాంటి రాక్షసురాలు కూడా ఉంటారా, దివ్య పరిస్థితి ఏమవుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక బయట తులసి దివ్య కోసం దేవుడికి మొక్కుకుంటూ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఓవరాక్షన్లో తులసికి బాబులా మారిన దివ్య, లోపల గొడవ అయిందమ్మా, సర్జరీ చేయమని గొడవ పెట్టారు, ఒప్పేసుకున్నాను అని అంటుంది. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం అన్నట్టుగా అప్పుడే సర్జరీ ఏంటి దివ్య అని అంటుంది తులసి. ఏం పర్లేదమ్మా, నాపై నాకు కాన్ఫిడెన్స్ ఉంది, పేషెంట్ ప్రాణాలతో ఆడుకోను, నేను చదువుకునేటప్పుడే సర్జరీలో ఎక్స్పర్ట్ అయ్యా, ఏం పర్లేదు అని అంటుంది దివ్య. ఆలోచించుకో దివ్య, పొరపాటు జరిగితే నువ్వు చిక్కుల్లో పడిపోవడం కాదు, పేషెంట్కి అన్యాయం జరుగుతుంది అని అంటుంది తులసి. ఆ మాటతో దివ్య, ఏం పర్లేదమ్మా, నేను నీ బ్లెస్సింగ్స్తో ఆపరేషన్ చేస్తున్నా, నేను చాలా లక్ అని తులసి కాళ్ళకి నమస్కారం చేసి మరీ ఆపరేషన్ చేయడానికి రెడీ అవుతుంది దివ్య. అంటే నీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా అని తులసి అనడంతో, ఈ సర్జరీ తర్వాత అది తెలుస్తుందమ్మా, నువ్వు గట్టిగా అనుకోమ్మా, ఆపరేషన్ సక్సెస్ కావాలని అయిపోతుంది, నువ్వు ఆఫీస్కు వెళ్ళు, నేను ఆపరేషన్కి పోతానని దివ్య ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. ఇక తులసి దేవుడికి దండం పెట్టుకుంటూ మా దివ్యకి అంతా మంచే జరగాలని ప్రార్థిస్తూ ఉంటుంది. అనంతరం బయటకు వెళ్తుండగా అక్కడ ఒక పెద్ద ఆయన డాక్టర్ కాళ్లపై పడి, నా భార్య ప్రాణాలను కాపాడండి, ఆపరేషన్ చెయ్యండి అని అంటాడు. డబ్బులు తీసుకొని వస్తేనే కాని ఆపరేషన్ చెయ్యమని అంటాడు డాక్టర్. ఈలోపు, నా భార్య ప్రాణాలు పోతాయి డాక్టర్, నా కొడుకు డబ్బుల కోసం వెళ్ళాడు,
దయచేసి నా భార్యకి ఆపరేషన్ చేయండి అని డాక్టర్ కాళ్లపై పడతాడు. అది చూసిన తులసి ఇలాంటి రాక్షసుల కాళ్లపై ఎందుకు పడతాడు? డాక్టర్ అంటే దేవుడితో సమానం. కాళ్లపై మొక్కుతున్నా కనికరించడం లేదు. అసలు మీరు మనుషులేనా అని క్లాస్ పీక్తుంది తులసి. ఇంతలో రాజలక్ష్మి తన కొడుకుతో పాటు వస్తుంది. తులసిని చూస్తూ ఉంటుంది. ఆపరేషన్ ఎందుకు చేయరు? చూస్తున్నారుగా ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యం. నేను ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను. ఈ డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాల్సిందే. డాక్టర్ల నిర్లక్ష్యం నశించాలి. వెంటనే ఆపరేషన్ చేయాలి అంటూ జనాన్ని పోగేసి ధర్నాలో కూర్చుంటుంది తులసి. అప్పట్లో స్టేషన్ ముందు అభి కోసం ధర్నా చేసింది కదా, ఇప్పుడు మళ్లీ అదే సీన్. తులసి ధర్నా చేయడంతో రాజలక్ష్మి, ఆమె కొడుకు సంజయ్ కోపంతో ఊగిపోతారు. అసలు ఈమె ఎవరు? సందం. సంబంధం లేని విషయంలో వేలు పెట్టి ఓవరాక్షన్ చేస్తుంది అని సంజయ్ అంటే, రచ్చ చేసి మీడియాకి ఎక్కి మనల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుదామని అని అనుకుంటుంది. ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు. డబ్బు పాడేస్తే నోరు మూసుకుంటారు అని అంటుంది రాజలక్ష్మి. అయితే గొడవ పెరగకుండా ఇప్పుడు అదే పని చేద్దాం అని సంజయ్ అంటే, వద్దు, ఏం చేస్తుందో చూద్దాం. దాన్ని కంట్రోల్ చేయడానికి కొత్త పద్ధతి ఉంది, అదేంటో నేర్పిస్తాను, వెనకేరా అని అంటుంది రాజలక్ష్మి. అనంతరం రాజలక్ష్మి వెళ్ళి తులసికి సర్ది చెప్తున్న డాక్టర్ చెంప పగలగొడుతుంది. ఏం చేస్తున్నావు? పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి మనిషి ప్రాణం కంటే డబ్బుకి విలువ ఇస్తావా? ఈ హాస్పిటల్ నాది, ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సింది నేను. నీలాంటి వారి వల్లే నా పరువు పోతుంది, హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. అర్జెంటుగా వెళ్ళి ఆపరేషన్ చేయి, వెళ్ళు అని ప్లేట్ తిప్పేస్తుంది రాజలక్ష్మి. మా డాక్టర్ తరపున నేను క్షమాపణ చెప్తున్నా, ఇంకెప్పుడు ఇలా జరగదు అని తులసికి క్షమాపణ చెప్తుంది రాజలక్ష్మి. ఆ తర్వాత భజన స్టార్ట్. చుట్టూ ఉన్నవాళ్ళు ఈ గెలుపు మీదే. రిపీట్. చుట్టూ ఉన్నవాళ్ళు ఈ గెలుపు మీదే మేడం. హాస్పిటల్ వాళ్ళ మెడలు వంచారు. మీలాంటి వాళ్ళు ఉంటే ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది అంటూ తెగ పొగిడేస్తారు. దీంతో సంజయ్, మంచి పని చేసింది నువ్వైతే, ఆమెను పొగుడుతున్నారేంటి అని అంటాడు. కొత్తగా వచ్చాడు కదా, వీడికి తెలియదులే. ఎక్కడ ఏది జరిగినా తులసినే పొగడటం ఈ సీరియల్ విధి. ఇప్పుడు అదే జరగడంతో రాజలక్ష్మి కూడా ఆశ్చర్యపోతుంది. రాజలక్ష్మి చేసిందంతా నిజమే అని నమ్మిన తులసి చేతులెత్తి నమస్కారం చేస్తుంది. డాక్టర్ వృత్తిపై గౌరవం నిలబడేటట్టు చేశారు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని ప్రాణం కాపాడారు అని అంటుంది తులసి. నీలాంటి వల్లే మా హాస్పిటల్ గురించి గొప్పగా చెప్పాలి. మీకు ఎలాంటి అవసరం నేరుగా వచ్చినా కలవచ్చు. ఇంతకీ ఈ హాస్పిటల్ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది రాజలక్ష్మి. తులసి సమాధానం చెప్పేలోపే ఫోన్ రావడంతో రాజలక్ష్మి వెళ్ళిపోతుంది. అయితే తులసిపై పగపడుతుంది రాజలక్ష్మి. ఇంకోసారి ఇది ఈ హాస్పిటల్లో కనిపించకూడదు. దానికి సంబంధించిన వాళ్ళెవ్వరూ కూడా నాకు కనిపించకూడదు. ఇకపై అది మన శత్రువు. దానికి ఈ రాజలక్ష్మి ఏంటో చూపిస్తా అని అంటుంది రాజలక్ష్మి. ఇక దివ్య చేసిన సర్జరీ సక్సెస్ అయింది మేడం. ఆమెది మామూలు టాలెంట్ కాదు మేడం అని రాజలక్ష్మితో చెప్తాడు డాక్టర్. దీంతో రాజలక్ష్మి దివ్యని పిలిచి, నువ్వు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యావు అని అంటుంది. వెంటనే దివ్య, థ్యాంక్ యూ అమ్మా అని అంటుంది. అదేంటి దివ్య, జాబ్ ఇచ్చింది మేడం అయితే మీ అమ్మకు థ్యాంక్స్ చెప్తావేంటి అని అంటాడు పక్కనున్న డాక్టర్. నాకు ఏది మంచి జరిగినా అమ్మ వల్లే, అమ్మ తర్వాతే ఎవరైనా అంటుంది దివ్య. అమ్మ అంటే అంత ఇష్టమా అని రాజలక్ష్మి అనడంతో, అవును, ఇప్పుడు మీకు థ్యాంక్స్ నాకు జాబ్ వచ్చినందుకు అని అంటుంది దివ్య. ఆ తర్వాత రాజలక్ష్మి పన్నిన వలలో చిక్కుకుంది దివ్య. అంతేకాదు, దివ్యకి కాబోయే వరుడిని కూడా నేటి ఎపిసోడ్లో పరిచయం చేశారు. దివ్యకి పెళ్లి సంబంధం తీసుకువచ్చింది లాస్య. అతనెవరు ఆ తర్వాత ఏమవుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.